మైకులు ఎన్నికల ప్రచార హోరు ఈ సాయంత్రంతో ముగియనుంది ఇల్లుండి నాయకుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది ఇక నెల రోజుల పాటు ఒక్కటే టెన్షన్ ఎవరు గెలుస్తారు అనే దానిమీద లక్షల్లో బెట్టింగులు చూడాలి ఎవరు ప్రధాని అవుతారో ఆయా రాష్ట్రాలకు మరెవరెవరు అవుతారు శనివారం సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంటు ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది అరవై రోజుల పాటు సాగిన ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు మైకులు ఆగనున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది మిగతా ఏరియాల్లో ఆరు గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంది విమర్శలు ప్రతి విమర్శల మధ్య జోరుగా సాగిన ప్రచారం నీటితో ముగియనుంది ఎన్నికల నియామవళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది తెలంగాణలో ఈ అరవై రోజుల పాటు వివిధ పార్టీలు నిర్వహించిన ప్రచారంలో కొన్ని కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల కమిషన్ ప్రచారం నిషేధించింది అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది ఈ ఎన్నికల్లో దాదాపు మూడు వందల కోట్ల వరకు డబ్బును అధికారులు సీజ్ చేశారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క కేసులను ఎన్నికల కమిషన్ నమోదు చేసింది మొత్తం రెండు లక్షల తొంభై ఒక్క వేల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కో పార్లమెంటు సెగ్మెంట్లో మూడు వేల కేంద్రాలను ఏర్పాటు చేయటమూ జరిగింది చూసారుగా మొత్తం మీద ప్రచార పర్వం ముగియనుంది అయితే ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోండి రాజ్యాంగం మనకిచ్చిన ఒక్క గొప్ప వరం ఓటు హక్కు మీరు వేసే ఓటు మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇది వాటి స్పెషల్ స్టోరీ